ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి